హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు మనం స్పెషల్ రెసిపీ అటుకుల లడ్డు ఎలా చేయాలో చేద్దామండి. రేపు కృష్ణాష్టమి కదా, అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణునికి చాలా ఇష్టమైన అటుకులతో ఈరోజు లడ్డు ఎలా చేయాలో నేర్పిస్తానండి. చూడండి, మనం దీనికోసం అటుకులని కడాయిలో వేసి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకుందామండి. డ్రై రోస్ట్ ఏమీ వేయకూడదు, నెయ్యి లాంటివి. అటుకులు కాస్త మెత్తగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా ఫ్రై చేయడం వల్ల పూర్తి డ్రై అయిపోతాయి. తర్వాత మిక్సీ చేసుకోవడం ఈజీ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కంప్లీట్ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ముట్టుకుంటే విరిగేలాగా వచ్చిన తర్వాత దీనిని మనం చల్లారబెట్టుకొని పౌడర్ చేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఎండు కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలండి, ఎండు కొబ్బరి త్వరగా మాడిపోతుంది. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇది కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ ఉంది కదా, అందులో వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా చూడండి, అటుకుల పొడి నేను మిక్సీ పట్టేశాను. ఇందులోనే కొబ్బరి తురుము కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టాలండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసాను నేను. దీంట్లో ఒక రెండు యాలకులు, తర్వాత తురిమిన బెల్లం అండి. బెల్లం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా తురిమేసేయాలి, ఎందుకంటే పెద్దగా ఉంటే మిక్సీలో కరగదు, మిక్సీ ప్రాబ్లం అవుతుంది. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. చూడండి, ఇలా వచ్చింది. కొంచెం చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయి, చేతితో కలిపేస్తాను నేను. మనం దీనికోసం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. కడాయిలో కాస్త నెయ్యి వేసేసి బాదం పప్పు జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, తప్పకుండా మర్చిపోకండి. ఇప్పుడు మనకు జీడిపప్పు బాదం పప్పు ఫ్రై అయిపోయినాయి కదా, అందులోనే ఎండు ద్రాక్ష వేసేసి ఫ్రై చేద్దాం. ఎండు ద్రాక్ష త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి కాస్త లేట్గా వేసాను. ఇప్పుడు ఇదంతా ఇలా చేతితోనే చిన్న చిన్న బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే ఒకసారి చేతితో అనేసి అందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాము. నెయ్యితో సహా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. బెల్లం ముక్కలు ఏమైనా ఉన్నా బాగా కలిపేసి ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డులాగా చేసి పెట్టుకుందాం. చూడండి, లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుందండి. నేను ఇదివరకు ఒకసారి కూడా చేశాను, ఇది సెకండ్ టైం నేను చేయడము. టేస్ట్ నాకు భలే నచ్చింది, పిల్లలు కూడా బాగా తిన్నారు. అందులోనూ ఇందులో వాడింది మనం బెల్లం, నెయ్యి, కొబ్బరి, అన్ని హెల్దీ వస్తువులే కాబట్టి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ కృష్ణాష్టమికి చిన్న కృష్ణకి ఇష్టమైన ఈ లడ్డులను చేసి మీరు ఆయనకి నైవేద్యంగా పెట్టి తర్వాత మీ పిల్లలకి పెట్టి ఈ లడ్డుని ఎంజాయ్ చేయండి. ఈ లడ్డు టేస్ట్ ఎలా కుదిరింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, వీడియో చూసినందుకు. నా ఛానల్ని ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. నేను మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. స్వీట్స్, స్నాక్స్, నైవేద్యాలు, ఎలాంటి పదార్థాలైనా నేను చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.